హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో తెల్ల జుట్టు సమస్య అనేది చాలా సాధారణం అయిపోయింది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం వల్ల కాస్త కంగారు పడి మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ డ్రైస్ వాడేస్తూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. దీనికోసం మనం ఒక నూనెను తయారు చేసుకోవాలి. ఈ నూనె దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. దీనికోసం ఒక పాన్ తీసుకుని 2 స్పూన్ల ఆమ్లా పొడి తీసుకోవాలి. ఆమ్లా పొడిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు నలుపుకు కారణమైన మెలనిన్ స్థాయిలను పెంచి జుట్టు తెల్లగా ఉండేలా చేయకుండా నల్లగా మారేలా చేస్తుంది. దాంతో తెల్ల జుట్టు నల్లగా మారటమే కాకుండా తెల్ల జుట్టు రావటం కూడా తగ్గుతుంది. తలలో రక్త ప్రసరణ మెరుగుపరిచి హెయిర్ ఫోలికల్స్కు ఆక్సిజన్ మరియు పోషకాలు అందుతాయి. ఇక తర్వాత ఒక చిన్న స్పూన్తో కాఫీ పౌడర్ వేయాలి. కాఫీ పౌడర్లో ఉండే కెఫిన్ అనేది జుట్టు తెలుపు రంగు నుంచి నలుపుకి మారటానికి సహాయపడుతుంది. ఏ కంపెనీ కాఫీ పొడైనా వాడవచ్చు. మనం రెగ్యులర్గా కాఫీని వాడతాం కాబట్టి సరిపోతుంది. ఇక 1/2 స్పూన్ మెంతులను వేయాలి. మెంతులు మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం. మెంతులలో ఉండే నికోటినిక్ యాసిడ్ జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. జుట్టు కుదులు బలంగా ఉండేలా చేయటమే కాకుండా తెల్ల జుట్టు నల్లగా మారుస్తుంది, తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది. ఇక 1/2 స్పూన్ కలొంజి విత్తనాలు. కలొంజి విత్తనాల్లో కాల్షియం, విటమిన్ డి, ఐరన్, జింక్, మాంగనీస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి సహాయపడుతుంది. కలొంజి విత్తనాలు ఆన్లైన్ స్టోర్స్లోనూ ఆయుర్వేదం షాపుల్లోనూ లభ్యమవుతాయి. ఈ మధ్యకాలంలో చాలా విరివిగానే లభ్యమవుతున్నాయి. ఇక ఆ తర్వాత మరొక ఇంగ్రీడియంట్ వేయాలి, అదే హెన్నా పొడి. మనం హెన్నా పొడిని మార్కెట్లో కొనొచ్చు, లేదంటే మన ఇంటిలో తయారు చేసుకోవచ్చు. గోరింటాకు నీడలో ఆరబెట్టి పొడిగా చేసుకోవచ్చు. హెన్నా తెల్ల జుట్టు నల్లగా మార్చడమే కాకుండా జుట్టు ఒత్తుగా బలంగా పెరగడానికి సహాయపడుతుంది. జుట్టు మూలాలపై పనిచేసి జుట్టు తంతువులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇక ఆ తర్వాత చివరన ఆవ నూనె వేసుకోవాలి. ఆవ నూనె జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి, ముఖ్యంగా తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి సహాయపడుతుంది. మెలనిన్ ఉత్పత్తి తగ్గడం వలన తెల్ల జుట్టు వస్తుంది. అందువలన మెలనిన్ ఉత్పత్తిని పెంచడానికి ఆవనూనెలో ఉన్న పోషకాలు సహాయపడతాయి. ఇంకొంచెం ఆవనూనె పోసుకోవాలి. దాదాపుగా మనం తీసుకున్న క్వాంటిటీస్కి 100 ml ఆవనూనె వేసుకుంటే సరిపోతుంది. ఆవనూనెలో మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి. అప్పుడే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ నూనెలోకి చేరతాయి. దాదాపుగా 7 నుంచి 10 నిమిషాల పాటు మరిగించాలి. అప్పుడే పోషకాలు అన్నీ చేరతాయి. ఈ నూనెను ఒకసారి తయారు చేసుకుంటే 4 రోజుల పాటు వాడుకోవచ్చు. ఈ నూనెలో ఉన్న పోషకాలు జుట్టుకు బాగా పడతాయి. ఈ నూనెను వడగట్టి నిల్వ చేసుకోవాలి. ఈ నూనె జుట్టు రాలకుండా చుండ్రు సమస్యను తగ్గించడానికి, తెల్ల జుట్టు నల్లగా మారడానికి, తెల్ల జుట్టు రాకుండా ఉండటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి సహాయపడేవే కాబట్టి కాస్త ఓపికగా ఈ రెమెడీని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. చూసారుగా బాగా మరిగింది. ఈ విధంగా బాగా మరగాలి. ఈ విధంగా మరిగాక పొయ్యి ఆఫ్ చేసి మనం వడగట్టుకోవాలి. ఈ నూనె చల్లారిన తర్వాత సీసాలో పోసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న నూనెను రాత్రి సమయంలో జుట్టుకు బాగా పట్టించి హెయిర్ క్యాప్ పెట్టుకుని మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఈ విధంగా చేయటం కుదరని వారు ఈ నూనెను రాసుకుని 1-4 గంటలు అలా వదిలేసి ఆ తర్వాత హెర్బల్ షాంపూతో, లేదంటే గాఢత తక్కువ ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. అలాగే కొత్తగా తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది. జుట్టు రాలే సమస్య, చుండ్రి సమస్య తగ్గించడమే కాకుండా తెల్ల జుట్టు నల్లగా మార్చడమే కాకుండా జుట్టు కుదుళ్ళు బలంగా మారేలా చేయడంలో ఈ నూనె చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ నూనెను ఎవరైనా వాడవచ్చు. ఒకసారి తయారు చేసుకుంటే 4 రోజుల పాటు వాడుకోవచ్చు కాబట్టి కాస్త శ్రద్ధ పెట్టి
ఈ నూనెను తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా సైడ్ ఎఫెక్ట్స్ లేని చిట్కాలను ఫాలో అయితే మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడితే ఎప్పుడో అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి ఈ విధంగా తయారు చేసుకోండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.